Hi. Today we are going to discuss safety equipments and their uses in welding. ఈ రోజు మనం సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మరియు వాటి ఉపయోగాలు వెల్డింగ్ లోపల అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు ఇంజరీస్ ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ హార్మ్ఫుల్ రేస్ లైక్ అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఉత్పత్తి అవ్వడం వల్ల చాలా బర్న్స్ అంటే మంటలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నుంచి మనం జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మనకు ప్రమాదం జరగకుండా ఉండడానికి సేఫ్టీ అపరల్స్ వాడతాం, లైక్ లెదర్ అప్రాన్, లెదర్ గ్లౌస్, కేప్ విత్ స్లీవ్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ షూస్ అన్నమాట. ఇంకోటి రెండో రకంలో హ్యాండ్ స్క్రీన్, అడ్జస్టబుల్ హెల్మెట్ వాడతారు, పోర్టబుల్ ప్రూఫ్ క్యాన్వాస్ స్క్రీన్స్ వాడతారు. నెక్స్ట్ చిప్పింగ్ గాగుల్స్, తర్వాత రెస్పిరేటరీ అండ్ ఎగ్జాస్ట్ డక్టింగ్ ప్లేటరీ అన్నీ కూడా ఎక్విప్మెంట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. లెదర్ అప్రాన్, గ్లౌజెస్, కేప్ విత్ స్లీవ్స్ అండ్ లెగ్ గార్డ్ ఇవన్నీ కూడా బాడీకి, హ్యాండ్స్కి, తర్వాత చేతులకి, మెడకి, చెస్ట్కి రేడియేషన్ రాకుండా, హీట్ రాకుండా రకరకాలుగా సేవ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం వెల్డింగ్ చేసేటప్పుడు తప్పకుండా వేసుకోవాలి. కొన్నిసార్లు మరి విషపూరితమైనటువంటి వాయువులు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. నాన్ ఫెరస్ అలాయ్స్ లైక్ బ్రాస్ ఇలాంటివి వెల్డింగ్ చేసేటప్పుడు, అప్పుడు రెస్పిరేటరీ అంటే మన శ్వాసకు సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా రెస్పిరేటర్ ప్యాడ్ అనేది కూడా వాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ విషయ పరిజ్ఞానం కోసం ఇది చేయడం జరిగింది. జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుని వీలైతే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై సెల్ఫ్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఫర్ ఫిట్టర్, గవర్నమెంట్ ఐటీ, భువనగిరి, తెలంగాణ.